డబ్బు స్టేషన్ ఇంకా రాలేదు సార్. స్టేషన్ ముఖ్యం. నువ్వు ఈ చిలకని చూసుకో, నేను ఆ చిలకని చూసొస్తా. ఎవరు కావాలండి? ఎవరు మీరు? ఏం లేదు, ఇక్కడ బోల్డ్ అన్ని చిలుకలు ఉంటేను ఒకసారి చూసిపోదామని వచ్చా. వావ్, ఫ్రీ బ్రేక్ఫాస్ట్ సేవా? ఏ, ఇప్పుడు మీకు అది అవసరమా? ఏం కావాలి, ఎవరు మీరు? నేను ఏరియా ఇన్స్పెక్టర్ కర్ణ. ఓ సరే, దీనంతటికి ఎంత ఖర్చు అవుతుంది? ఉదయం ఒక 20 kilos, ఈవినింగ్ ఒక 20 kilos, సో అప్రాక్సిమేట్లీ 600 to 700 rupees. వామ్మో, 600 అంటే 30 రోజులకి, ఒక నెలకి మాత్రం 18,000. బా, ఈ చిలకల కోసం ఇందులో ఏంటండి సంతోషం? ఆ 18,000ని మీరు మీ బ్యాంక్ లో ఉంచుకుంటే వచ్చే సంతోషం కంటే కొంచెం ఎక్కువ సంతోషమే నాకు దొరుకుతుంది. మీరేం బాధపడక్కర్లేదు. ఫోటో తీసుకోనా? ఫోటో. అవును, ఇదేంటి ఇంత పెద్ద చిలక? అది చిలక కాదు, మకావ్. మకావ్? వీడి పేరు మకావ్ అని వీడికి తెలుసా? ఎలా తెలుస్తుంది? వాడు కాదు అది. ఓ, అదే కదా వచ్చిన గొడవ. చిలకకి దాని పేరు చిలక అని తెలియదు, కుక్కకి దాని పేరు కుక్క అని తెలియదు. మనమే అన్నిటికీ ఏదో ఒక పేరు పెడుతూ ఉంటాం కదా. అవును, మీ పేరేంటి? సింధు. సింధు, నైస్ నేమ్. నేను కర్ణ. చెప్పారుగా. ఓకే సింధు, మనం ఇకపై తరచూ కలుస్తూ ఉందాం. నేను ఈ ఫోటోస్ అని వాట్సాప్ లో పంపిస్తాను. నీ ఫోన్ నెంబర్ ఏంటి? పర్వాలేదు, థ్యాంక్స్. నా దగ్గర చాలా ఉన్నాయి. ఏ సమస్య వచ్చినా పోలీస్ హెల్ప్ కావాల్సి వస్తుంది. సమస్యలకి దూరంగా ఉంటాను. ఓకే, గుడ్ గుడ్ గుడ్, సీ యు, బై. ఈ చిలకన్ లైన్ లో పెట్టేయాల్సిందే. కాదర్, నాకు ఆ చిలక బాగా నచ్చిందయ్యా. ఏం స్కిన్ను, ఏం కలరు, పా. ఇదిగో డీటెయిల్స్ కలెక్ట్ చేయవయ్యా. సార్, తను చాలా మంచి అమ్మాయి సార్, మీలాంటి వాళ్ళకి సెట్ అవ్వదు. ఏ, పెట్ కేర్ రన్ చేస్తుంది సార, యానిమల్ లవర్. యానిమల్ లవరా? అప్పుడైతే కరెక్ట్ గా ఉంటుంది కదా. నాకంటే పెద్ద యానిమల్ ఎవడుంటాడు చెప్పు. సెట్ చేసి పెట్టవయ్యా. సార్, నేను ఆ టైప్ ఓన్ కాను సార్. నేను ఆ టైప్ ఓన్నే కాదర్, నీ చుణ్ణి చండాల పొన్ని. ఏంటయ్యా నువ్వు, సెల్యూట్ చేయనంటావు, అమ్మాయిని సెట్ చేసి పెట్టనంటావు? సరే, మన స్టేషన్లో దొంగతనాల కేసులు ఎక్కువ ఉన్న వాడిని పట్టుకురమ్మని చెప్పు. అప్పుడు ఈ చిలక నా కోసం ఎగురుకుంటూ వస్తుంది. సిగ్గుచేటు సార్, మనవరాలి కిడ్నాప్ చేసి పాపం ఆ పెద్ద ఆయన ఆస్తిని అపహరించారు కదా సార్, ఎందుకు సార్ ఇంత దుర్మార్గం? కాపాడాను కాదర్, వాళ్ళిద్దరిని కాపాడాను. నేను వద్దు కుదరదంటే వదిలేసేవాళ్ళ, వాళ్ళిద్దరిని చంపేసేవాళ్ళు. అంతేకాదు 20 lakh rupees ఎక్కువగా ఇప్పించాను. ఓహో, మీరు చేసే అన్యాయాన్ని ఇలా న్యాయపరుస్తున్నారా సార్? ఇది కరెక్ట్ కాదు సార్, పెద్ద తప్పు చేస్తున్నారు. ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యుండి ఒక క్రిమినల్ కి కొమ్ముగాస్తున్నారా సార్? వాడెవడు సార్? సారాయితో మొదలుపెట్టి రియల్ ఎస్టేట్, హెరాయిన్, కొకైన్ అని ఈరోజు పెద్ద క్రిమినల్ గా ఎదిగిపోయాడు సార్. నేను వాడిని వాడి చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. చూస్తూనే ఉన్నావు కదా, వాడు క్రిమినల్ అని తెలిసినా చూస్తూనే ఉన్నావు కదా. నువ్వు వాడుండే ఇదే ఊళ్ళోనే 25 ఏళ్లగా ఉంటున్నావు, ఎందుకేం చేయలేకపోయావు? ఇదిగో 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 గన్ను, వెళ్ళి చంపు, వెళ్ళు వెళ్ళి చంపు. ఒకవేళ చంపితే ఏమవుతుంది? నీకు ఊరి శిక్ష పడుతుంది. చచ్చిపో. నువ్వు చచ్చినా నువ్వు నమ్మే ఆ న్యాయం ధర్మం బతుకుతుంది కదా. నువ్వెందుకు ఆ పని చేయలా? ఆ పెద్ద అయినా మనవరాలు ఇంకా ఎంతో మంది సంతోషంగా ఉంటారు కదా. ఉంటే ఇటువైపుండు లేదా అటువైపుండు, నీలా మధ్యలో ఉండి ఏమి చేయలేని చేతగాని వాళ్ళ వల్ల దేశానికి ప్రయోజనం లేదు, అంతెందుకు నీ ఇంటికి ఏ ప్రయోజనం లేదు కాదర్. నీతి, నిజాయితీ, ధర్మం అంటూ ఏదో ఒకటి వాగుతూ నాలాంటి వాళ్ళని అసలు బతకనివ్వరు. అవును, నేను అయోగ్యుణ్ణే, ఇలా ఆగే ఉండిపోతాను. ఈ బ్యాగ్ లో ఎన్ని కట్టలున్నాయో చూడు, వాటిని ఎలా సంపాదించాలో ఆలోచించు. ఛీ, నేను ఈ పాపిస్టి డబ్బును ముట్టుకోను సార్.
పాపిష్టిదా? చూడు, బాగా చూడు. ఇది నీ డబ్బు, ఇది నా డబ్బు. ఇది న్యాయం, ఇది అన్యాయం. ఇందులో ఏది మంచి డబ్బు, ఏది చెడ్డ డబ్బు చెప్పు. చెప్పు కాదర్, చెప్పవయ్యా. నీ నోట్కున్న నిజాయితీ నా నోట్కి లేదు. డబ్బు రెండు డబ్బే అంతేనయ్యా. ఈ దేశంలో జరిగే అన్ని అన్యాయాలకి మొదటి సాక్షి ఎవరో చెప్పనా? ఇదిగో ఈయనే, ఈయనేనయ్యా. ఈ ఫోటోలో ఉన్నారే ఈ పెద్ద ఆయనే. ఈ బ్యాగ్ని తీసుకెళ్లి భద్రంగా ఇంట్లో ఉంచు. తప్పు లేదు. నేను ముట్టుకోను సార్. డబ్బు 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 ఎంతకాలం సార్? ఎప్పుడు తీరుతుంది సార్ మీ డబ్బు మోజు? తెలీదు కాదర్, తెలీదు. ఓ 100 కోట్లు ఇవ్వు, అప్పుడు చెప్తాను. కొంతమందికి ఆడవాళ్ళంటే ఆశ, కొంతమందికి పదవంటే ఆశ, నాకు డబ్బంటే ఆశ, అంతే. ఇప్పుడు నా బ్యాంకు ఈ డబ్బు నీ దగ్గర డిపాజిట్ చేస్తానని అనుకో. తీసుకెళ్ళు, చెప్పింది చెయ్యి. ఇప్పుడు ఈ నిమిషం ఇక్కడికి సునామీ రాదా? వచ్చి మిమ్మల్ని లాక్కుపోదా? ఈ క్షణమే మీరు చచ్చిపోరా అనిపిస్తుంది సార్ నాకు. సునామీయా? రమ్మను రమ్మనవయ్యా నీ సునామీని. ఏ సునామీ వచ్చిందో రమ్మను రమ్మనవయ్యా సునామీని. సునామీ ఎంత సునామీ? ఇదిగో ఇక్కడే ఇక్కడే రాత్రంతా కూర్చుంటాను. రమ్మనవయ్యా సునామీని, రమ్మను. వచ్చిన ఎత్తుకుపోమ్మను. వస్తుంది సార్, వస్తుంది. వచ్చి లాక్కుపోతుంది. అది వస్తే నాకు మాత్రమే రాదు కాదర్. వచ్చిందనుకో నిన్ను, నన్ను, నాగరాజ్ని, ఆ పెద్దాన్ని, మనవరాల్ని, మంచోడిని, చెడ్డోడిని అందరినీ కట్టగట్టుకొని ఎత్తుకెళ్ళిపోతుంది. దానికి మంచోడు చెడ్డోడు అన్న కన్ఫ్యూషనే లేదు. సునామీ అంట సునామీ. ఇదిగో ఇక్కడేగా ఉన్నాను, రమ్మని సునామీని. రాలేదే. నా వల్లేదో రేపో మర్డరో అయినట్టు ఓ తెగ ఫీల్ అయిపోతున్నావు. నీకేదైనా అవసరం వస్తే అందులోంచి తీసుకో, నేనేం తప్పుగా అనుకోను. అన్న ఫోన్ చేస్తే నీ లేదు. ఓ కెమెరా ఎక్కడ? కెమెరా కావాలా బంగారం? సార్ పక్కన బెంచ్ మీద ఉంది, వెళ్ళి తీసుకో. ఇన్నాళ్ళు మిమ్మల్ని ఇలా చూడాలని కోరుకున్నాం సార్. కొట్టండి సెల్యూటో. ఇన్స్పెక్టర్ కర్ణా.
చిలకొచ్చేసింది. ఏంటి సింధు, మక్కావ్ ఎలా ఉంది? నిన్న రాత్రి మా బేబీస్ ఎవరో దొంగిలించుకు వెళ్ళిపోయారు దుర్మార్గులు. కనపడ్డం లేదా? అవును, ఈవిడెవరు? మీ అక్కయ్య? నిజం దాచకుండా చెప్పండి, లాస్ట్ గా ఎప్పుడు చూశారు? మీరేమైనా తిట్టారా? అదేం కాదు సార్, ఎవరో పర్పస్ గానే చేశారు. అవును సింధు, పర్పస్ గానే చేసుంటారు. ఊరికి ఎందుకు రిస్క్ తీసుకోవాలి? దానికి పెద్ద మార్కెట్ ఉంది, నీకు తెలీదా? మార్కెటా? ఊరు చివరిన ఒక పెద్ద గొడవనుంది. అక్కడికి బాగా బలిసిన కుక్కల్ని దొంగిలించుకుని ఎత్తుకుపోయి చంపేసి ముక్కలు ముక్కలుగా కట్ చేసి చుట్టూ ఉన్న కోట్లన్నిటికి సప్లై చేస్తున్నారు. కొనేవాడికి తినేవాడికి అవి డాగ్స్ అని ఎలా తెలుస్తుంది సింధు? పాపం, ఎక్కడ ఏ పొయ్యిలో వేగుతున్నాయో. నా బేబీ ఫ్రెండ్ తట్టుకోలేదు సార్, ఏసీలోనే పెట్టి పెంచాను. ఇన్నాళ్ళు మీకు ఈ విషయం తెలిసినా ఎందుకు సార్ యాక్షన్ తీసుకోలేదు? ఇప్పుడే కదా సింధు కంప్లైంట్ ఇచ్చావు, ఈ రోజే ఇప్పుడే వాళ్ళని పట్టుకుంటాను. ఏ శేఖర్ సార్, వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఫోన్ నంబర్లు తీసుకో. ఓకే సార్, వెళ్ళండి. థాంక్యూ. ఆఫీసర్స్ లోడ్ ది గన్స్, ఆపరేషన్ కి రెడీ అవ్వండి. కాదర్ అర్జెంట్ గా హెలికాప్టర్ రెడీ చేయి, ఎన్కౌంటర్ చేయాల్సిందే. సార్ దీనికి హెలికాప్టర్లు ఎన్కౌంటర్లు టూ మచ్ సార్. ఆ అమ్మాయి వెళ్ళిపోయి 10 నిమిషాలు అవుతుంది సార్. ఓ, వెళ్ళిపోయారా? ఓయ్ మిసాల సార్, ఒక టీ చికెన్ పకోడా చెప్పోయా. ఓకే సార్. హై పిచ్ లో మాట్లాడి మాట్లాడి బుర్ర ఏడెక్కేసిందయ్యా. మన బేబీస్ కి నాన్ వెజ్ అలవాటు కూడా లేదు. ఏం సింధు, ఒక్క మాంసం కూడా అమ్ముతారా? వాళ్ళు నాశనం అయిపోను. తలుపు తెరిచి దూరంగా నించో, లేదంటే లబక్కలు లాగేస్తాయి. రే, ఆ తలుపు తెరవరా. అదిగో మీ అమ్మ చూడండి. థాంక్ యూ సో మచ్. ఆల్మోస్ట్ పొయ్యిలోకి వెళ్ళిపోయి ఉంటాయి. అయ్యో, జస్ట్ ఎస్కేప్. థాంక్ యూ. ఎవరది? ఇన్స్పెక్టర్ సార్, ఈయనే మన బేబీస్ ని కనిపెట్టారు. ఓ, కంప్లైంట్ ఇచ్చి 4 గంటల్లోనే కనిపెట్టేశారా మొత్తం అన్ని కుక్కల్ని? పోలీసులు ఎంత త్వరగా కనిపెట్టడాన్ని ఈ వయసులో ఇప్పుడే వింటున్నాను. బామ్మక్క, పోలీసులు త్వరగా పట్టుకుంటే ఎలా పట్టుకున్నారు అంటారు, లేటుగా వస్తే పోలీసులు ఎప్పుడు చివరిలోనే వస్తారు అంటారు. పోలీసు వాళ్ళు ఇంకేం చేయమంటారు చెప్పండి? డాగ్స్ అంటే నిజంగా మీకు అంత ఇష్టమా? యోనో ఇష్టమా? నా కుక్కతోనే నేను పెరిగింది. డాగ్ ఇస్ గ్రేట్. కుక్కే ఈ లోకంలో అన్కండిషనల్ గా లవ్ చేయగలిగే ఏకైక జీవి. అవి మిగతా కుక్కల కంటే మనలాంటి మనుషుల్నే ఎక్కువగా ఇష్టపడతాయి. అంతెందుకు, నన్ను అడిగితే ఈ లోకంలో బెస్ట్ జీవి మనిషి కాదు, కుక్కే. సో ఇకపై ఏ సమస్య వచ్చినా నా కాల్ చేసిందు. ఏం కాల్సిందు? రా, డాక్టర్ అక్కడ ఉంటారు. నాకేం కాలేదు. అదిగో అదిగో, రా డాక్టర్, డాక్టర్ చేతికి దెబ్బ తగిలింది, బ్లడ్ వస్తుంది, చూడండి చూడండి. తల కూడా ఏం కాలేదు, చిన్న దెబ్బ. ఏం కాలేదా? బ్లడ్ డాక్టర్ ఏదో ఒకటి చేయండి ప్లీజ్, ఎక్స్రే స్కాన్ ఏదో ఒకటి చేయండి సార్. మీరు అక్కడ వెయిట్ చేయండి. లోపలికి వెళ్ళి. ఏం కాల్సిందు, భయపడకు. ఏంటి సింధు, నీకేం కాలేదుగా? ఏం కాలేదుగా సింధు? ఇక్కడే రెస్ట్ తీసుకో, తర్వాత వెళ్ళొచ్చు సింధు. సింధు నీకేం కాలేదు కదా? ఒకవేళ అయ్యి ఉంటే, జస్ట్ ఒక్క సెకండ్, మా అమ్మ బామ్మ నీకు నా ఇల్లు నా పెట్స్ అందరికి దూరం అయిపోయేదాన్ని. అంతే, అంత అయిపోయింది అనుకున్నాను. బుల్లెట్ శబ్దం ఇంకా నాకు వినిపిస్తూనే ఉంది. అది మర్చిపో, ఏం కాలేదు కదా. నాకేం కాలేదు, కానీ ఇంకో అమ్మాయి అనుకునేగా నన్ను చంపాలనుకున్నారు. వాళ్ళు వెతికే అమ్మాయి దొరికితే తన్ని చంపేస్తారు కదా. తనకి ఓ కుటుంబం ఉంటుంది, తను నాలాగే వాళ్ళమ్మతో వెళ్ళొస్తానని చెప్పే బయటకు వచ్చుంటుంది. కాసేపట్లో చూస్తూ చూస్తూ అమ్మాయిని చంపేస్తారు,
తెలిసేలా వదిలేయగలవు. ప్రాణం అన్నది ఒకటే, రూపాలు మాత్రమే వేరు. నేనంటే నీకు ప్రాణమని నాకు తెలుసు. ఇప్పుడు చెప్తున్నా, నాకు నువ్వంటే ప్రాణం. నాకు ఏదైనా జరుగుతుందని నువ్వు భయపడ్డావు కదా, అదే నిజమైతే ఆ అమ్మాయి ఎవరో ఏంటో కూడా నాకు తెలీదు. తను చావకూడదు. నువ్వు నాకేం గిఫ్ట్ కావాలని అడిగావు కదా, ఆ అమ్మాయి, ఆ అమ్మాయి నువ్వు నాకు ఇవ్వబోయే బర్త్డే గిఫ్ట్. Guys, hi, this is Venkatesh here. This is Vijay Devarakonda. Hi, this is Samantha. Velamkonda Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.